ఫ్రాన్సు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇస్తానంది ఎవరికి ఉక్రెయిన్కి అట్లాగే వివిధ దేశాలు ఇస్తున్నాయి కానీ అది నడపగలిగినటువంటి పైలట్లు ఉక్రెయిన్లో లేరు ఇప్పుడు అక్కడ మామూలుగా ఇతర మిగ్గులు సుకోయలు నడిపేటువంటి పైలెట్లని కొంతమందిని సెలెక్ట్ చేసి గతంలో రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇప్పుడు స్వీడన్కో లేకపోతే కనుక ఇటు ఫ్రాన్స్కో పంపించారు ఫ్రాన్స్లో కూడా శిక్షణ జరుగుతుంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల మీద ఈ సెట్ అయిపోయాక వీళ్ళకి ఎఫ్ యుద్ధ విమానాలు ఇచ్చి రష్యా మీద గొడవకు పంపిస్తారు అయితే ఇక్కడే ఒక మతలబ్బు ఉక్రెయిన్కి షాక్ అయిన పరిణామం ఫ్రాన్సు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్లకి ఒక సూచన చేసింది ఉక్రెయిన్ వాళ్ళతో స్నేహం చేయకండి ఎక్కువగా మాట్లాడకండి కేవలం శిక్షణ గురించినే మాట్లాడండి అని ఎందుకు ఇది అంటే తాజాగా వినబడుతున్న లెక్క ఏంటంటే ఇట్లా శిక్షణ కోసం వెళ్ళిన దేశాల్లో వాళ్ళు సెటిల్ అయిపోవడానికి ప్లాన్ చేసుకున్నారంటే అక్కడ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసేసుకొని నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఇక్కడున్న రిటైర్ అయిన వాళ్ళ అడ్రస్లు అవి తీసుకుని ఉక్రెయిన్ యుద్ధానికి భారీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారట ఈ దేశాల్లో రిటైర్డ్ సైన్యాన్ని దాంతో ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు కోల్పోతే డబ్బులు కట్టాల్సి వస్తుంది ఫ్రాన్స్ ప్రభుత్వం ఉక్రెయిన్ ఏమి దాని దగ్గర అడుగు తింటున్నామని చెప్తుంది అందుకని ఈ మాట చెప్పిందన్నటువంటి మాట ఇప్పుడు వినబడుతుంది